కథ మళ్ళీ మొదటికొచ్చిందా? ఉద్యోగుల జీతాల సమస్యలు మళ్ళీ ఎదుర్కోవాల్సిందేనా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో 1వ తారీఖునే జీతాలు అందడంతో ఉద్యోగులంతా ఆనందంగా ఉన్నారు. పెన్షనర్లకు ప్రయోజనం దక్కడంతో సంతృప్తి కనిపించింది. చాలా కాలం తర్వాత మళ్ళీ మొదటి తేదీనే జీతాలు అందుకున్నటువంటి వాళ్ళకి చాలా ఉపశమనం కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారుతుంది. ఈరోజు 4వ తారీఖు దాటుతున్నా రాష్ట్రంలో 40% మందికి ఇంకా జీతాలు అందలేదు. పెన్షనర్ల పరిస్థితి కూడా అంతే. అనేక మందికి మీకు జీతాలు పడ్డాయా అని సాటి ఉద్యోగుల్ని పదే పదే అడగాల్సి వస్తుంది. అందరికీ పడి తను ఒక్కడికి ఎందుకు పడలేదోననే భయాందోళన మధ్య చాలామంది ఉద్యోగులు ఇప్పుడు సతమతమవుతున్నారు. గతంలో 10వ తారీఖు తర్వాత చేసుకున్నటువంటి ఈఎంఐలను కూడా ఇప్పుడు మళ్ళీ మొదటి వారాన్ని తెచ్చారు. తీరా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తుంటే వేతనాల విషయంలో జాప్యాన్ని కొనసాగిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎప్పటికి జీతాలు తమ చేతికి అందుతాయి అన్నది ఎవరికీ అర్థం కావట్లా. పదే పదే ఫోన్లు చూసుకుని మెసేజ్ వచ్చిందా, ఫోన్లో క్రెడిట్ అయిందా, బ్యాంకులో క్రెడిట్ అయిందా అని అందరూ ఎదురు చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని సరిచేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ కథ మొదటికి తీసుకురావడం మీద ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అందులోనూ పండగ వాతావరణం, పిల్లలు ఇతరులు అనేక రకాల ప్రణాళికల్లో ఉంటారు. ఇలాంటి సమయంలో వేతనాలు ఆలస్యం కావడం పట్ల చాలామంది తీవ్రంగా సతమతమవుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఖాళీ ఖజానా వైపు చూస్తుంది. మళ్ళీ ఏమైనా మంగళవారం నాటికి అప్పులు వస్తే మిగిలినటువంటి వాళ్ళందరికీ వేతనాలు వెయ్యాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే న్యాయశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూలో చాలామందికి ఇలా కొన్ని కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ల వరకు వేతనాలు వేశారు. కానీ అత్యధికులు ముఖ్యంగా టీచర్లకు సంబంధించి చాలామందికి ఇంకా జీతాలు అందకపోవడంతో టీచర్లలో చాలా వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వం తీరు మీద అసహనం మొదలైంది. ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం మాదిరిగానే జీతాలు జాప్యం చేయడం, అదే సమయంలో పెన్షనర్ సామాజిక పెన్షన్ సంబంధించినటువంటి విషయంలో 1వ తారీఖున టెన్షన్గా 90%, 96%, 98% చెల్లించామని చెప్పుకోవడాన్ని టీచర్లు తప్పుపడుతున్నారు. తమ వేతనాలు నిలిపివేసి పెన్షన్లు ఇస్తున్నారన్న దాని మీదే గతంలో జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారన్న విమర్శ టీచర్ల నుంచి వస్తుంది. మరొకవైపు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల కోసం ఎదురుచూపులతో గడుపుతున్నారు. చాలా అనేక రకాల వైద్య ఆరోగ్య సమస్యలు కానీ ఇతర కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కానీ పెన్షన్ల మీద ఆధారపడినటువంటి వాళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తక్షణమే ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల విషయంలో పరిష్కారం చూపాలని, ఈరోజైనా వేతనాలు వేసి మొదటి వారంలోనైనా జీతాలు చెల్లించినట్టుగా చేసుకోవాలన్న డిమాండ్ చాలామంది నుంచి వినిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.